కేసులు ఎన్ని రోజులకు డబుల్ అవుతున్నాయి అనేది ఒక పరిశీలన ఉంటుంది. జనరల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు చేస్తున్నది. దేశంలో ఎనిమిది రోజులకోసారి ఉన్న సేజ్ల సంఖ్య డబుల్ అవుతా ఉంది. బట్ వేరే తెలంగాణలో కొంచెం కంట్రోల్ ఉంది, బెటర్ కంట్రోల్ ఉంది. మోర్ దాన్ 10 డేస్ పడుతుంది మనకి డబుల్ కావడానికి పేషెంట్ల సంఖ్య. డెత్ రేటు, జబ్బు సోకిన వాళ్ళలో మరణించే వారి సంఖ్య చూస్తే కంట్రీ స్థాయిలో 3.22% ఉంది, తెలంగాణకు వచ్చేటప్పటికి 2.44% ఉంది. డెత్ రేట్లో కూడా మనం కొంచెం తక్కువనే ఉన్నాం. మిలియన్ కేసులకు ఎంతమందిని పరీక్షిస్తున్నారు ఒక మిలియన్ మందిలో అని కంపారిజన్ చేస్తే ఇండియా స్థాయిలోనేమో పర్ మిలియన్ 254 మందిని పరీక్షిస్తూ ఉన్నారు. మన దగ్గర 375 మెంబర్స్ మనం టెస్ట్ చేస్తూ ఉన్నాం. టెస్ట్లో కూడా మనం కంట్రీ యావరేజ్ కంటే చాలా ఎబో ఉన్నాం. ఈ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్య ఇట్లా వచ్చింది. దీని తదనంతరం లాస్ట్ పేజ్లో మీరు చూడొచ్చు మీ దగ్గర వివరాలని. స్టార్టింగ్లో మనకు కొంచెం వైద్య సిబ్బందికి ఇతరత్ర అవసరమయ్యేటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ తక్కువ ఉండేది మన దగ్గర. దేశానికి, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి జబ్బులు ఎదుర్కొనేటువంటి అలవాటు ఇంతకుముందు లేదు కాబట్టి, ఇంత ఉత్పాతం లేదు కాబట్టి కొంచెం తక్కువ అలవాటు ఉండేది. దానివల్ల ఈ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేది కాదు. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అదే చెప్పినారు. తర్వాత ఇక్కడికక్కడ రాష్ట్రాలు, కేంద్రం మేల్కొని ప్రయత్నాలు ముమ్మరం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఎక్విప్మెంట్ మనకు వచ్చినది. నేను లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినట్టుగానే ఈ పీపీఈ కిట్స్ కానీ N95 మాస్క్ కానీ ఇవి మనకు వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. వీటిని 10 లక్షల సంఖ్య కూడా తీసుకుపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెల్త్ మినిస్టర్ గారు ఎవ్రీడే పర్సనల్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. షార్ట్లీ అంటే మనకు అవసరానికి చాలినక్కడ కొంచెం ఎక్కువ కూడా ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటట్టు ఈ ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ జబ్బును సాధ్యమైనంతలో కంట్రోల్ చేయడానికి వినియోగించబడుతున్న మందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు ప్లెంటీ ఉన్నాయి మన దగ్గర. మీకు నేను ఇచ్చిన లీఫ్లో వివరాలన్నీ ఉన్నాయి, ఏ ట్యాబ్లెట్స్ ఎన్ని ఉన్నాయని కూడా ఉంది. సో ఈ విషయం ఈ విధంగా మనం ముందు పోతూ ఉన్నాం. ల్యాబొరేటరీస్ కానీ మన టెస్టింగ్ కెపాసిటీ కానీ అన్ని వివరాలు మీకు ఇచ్చిన పేపర్స్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇది మాత్రమే చేస్తూ మిగతా సేవలు నిలిపివేయకుండా మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేను ఫస్ట్ డేనే వాళ్ళకి చెప్పడం జరిగింది సీరియస్గా, పర్టికులర్లీ ప్రసవానికి సిద్ధంగా ఉన్నటువంటి మహిళలు కష్టమవుతుంది కాబట్టి, అన్ని లాక్డౌన్ చేస్తున్నాం కాబట్టి అమ్మఒడి వాహనాలు పెట్టడం, వాళ్ళని సురక్షితంగా హాస్పిటల్ తేవటం, డెలివరీ చేసి మళ్ళీ సురక్షితంగా పంపించడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయలేమని చెప్పినాం. మిగతా ఈ తలసేమియా కానీ కిడ్నీ పేషెంట్ల యొక్క వాళ్ళకి అందించాల్సిన డయాలసిస్ సేవలు కానీ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయమని చెప్పినాం. ఎంతమందికి చేసింది అనేది మీ దగ్గర ఆ పేపర్లో వివరాలు ఉన్నాయి. కీమోథెరపీ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, కిడ్నీ పేషెంట్లు కావచ్చు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగు